హాయ్ అండి. మనం నీళ్ళు వేసి దీపం పెట్టుకుంటామండి. మనం నూనెలో ఒత్తులు ముంచుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా రెండు ఒత్తులు ఒక ఒత్తు కింద చేసి నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టేసుకున్న దాంట్ని ఇప్పుడు ఇలాగా ఒకటి చేసాం కదండి, ఒకటి వేయకూడదు కదా, మళ్ళీ ఇంకొకటి ఇలాగా రెండు కలిపి మళ్ళీ ఒకటి చేసుకుందాం. అలా రెండు ఒత్తులు కలిపి ఒకటి చేసుకొని రెండు ఒత్తులు వేస్తానండి. ఇప్పుడు నేను అలాగే వేస్తాను. దేవుడికి అంటే ఒకటి పెట్టకూడదు అంటారు కదా, అందుకని ఇలా రెండు కలిపి ఎప్పుడు దీపం పెడుతూ ఉంటాను నేను. దీంట్లోని నువ్వుల నూనె వేసి నానబెట్టానండి. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందామండి ప్రమిదిలోని. ఇప్పుడు చిన్నప్పుడు మా మామయ్య ఆవిడ ఇలా పెట్టేవారండి, దీపం ఎలా వెలుగుతుందో అనుకునేవాళ్ళమి. అదేంటంటే అఖండ దీపం అన్నమాట వాళ్ళు పెట్టేవారు చిన్నప్పుడు. చాలా బాగా వెలిగిందండి, తక్కువ ఆయిల్తోనే చక్కగా వెలుగుతుంది. చూసారా, మనం నానబెట్టిన దాంట్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఒక అర స్పూన్ ఉండేలాగా వేస్తున్నాం అన్నమాట. ఒత్తులు నానబెట్టేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవి వెలిగిద్దామండి, ఎలా వెలుగుతున్నాయో మీరు చూద్దరు కానీ మీకు ఛానల్ బట్టి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి అయింది. చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయో దీపాలు. అంతే అండి అఖండ దీపం. మా మామయ్య ఆవిడైతే చెంబుతో పెట్టి చెంబులోని నీళ్ళు పెట్టి చిన్న ఎల్తుంచి ఆయిల్ వేసి ఇలా దీపం ఒత్తేసి ఆయిల్ పెట్టేవారు. ఏంటి ఎలా వెలుగుతుందని చిన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళమి. అఖండ దీపం అన్నమాట పండగకి సంక్రాంతి పెట్టుకునేవారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. చూసారా ఎంత తేజస్గా వెలుగుతున్నాయి దీపాలు. ఇలా మన పెద్దవాళ్ళందరూ ఇంత మంచి గొప్ప గొప్ప అవన్నీ మనకి చూపించారు అప్పట్లోని. ఇవి ఇప్పుడు మనం ట్రెండ్, ఇప్పుడు మనం చూస్తున్నాం చేస్తున్నాం అన్నమాట. చూసారండి ఎంత బాగా వెలుగుతుందో దీపం. మన ఇంట్లో కార్తీక మాసం కదా, ఇలా పెట్టుకున్నా చాలా చక్కగా ఉంటాయి ఎక్కువ దీపాలు. అవిని నచ్చిందా అండి? బాయ్ ఫ్రెండ్స్.